వరం పట్టణంలోని 18 19 వార్డులలో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెలజల్లుతూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతుందని అధికారులు పట్టించుకున్న ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 18 19 వార్డు ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రం అందించారు. గతంలో చెప్పబడిన రోడ్డు నిర్మాణం ఎత్తుగా ఉండడం, దానికి అనుగుణంగా డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోతుందని అన్నారు. మళ్ళీ యువతల మంచి రావాలి రోడ్డు వేయాలి. ఈ రోడ్డు కూడా వేస్తాం మేము అన్నాం అప్పట్లో. ప్యానల్ తెచ్చి తాగుతున్నాం. పోతే 4 సంవత్సరాల నుంచి డ్రైనేజీ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా 19వ వార్డు రోడ్డు వేయటం వల్ల దాని కనెక్టెడ్ రోడ్డు 18వ వార్డు రోడ్డు ఉండటంలో ఈ నీళ్లు మురుగునీరు పైకి అది పొలం ఎత్తు అవటం వల్ల పొలం నుంచి నీరు వెళ్ళక నిల్వ ఉండిపోయింది. అనేక దోమలతో అనేక రకమైన బాధలు పడుతున్నాము. పిల్లలు అందరూ పడిపోతారు అన్నట్టు చెప్తున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇవన్నీ తెలియజేస్తూ కమిషనర్ గారికి లెటర్ ఒకటి ఈ రోజున జనసేన పార్టీ తరఫున పట్టుకొచ్చి ఏఈ గారికి సమర్పించారు. కూడా కానీ అధికారులు మరి 3 సార్లు 4 సార్లు 5 సార్లు కంప్లైంట్ ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. స్థానికులందరూ కూడా మరి జనసేన పార్టీ తరఫున మరి మన మాజీ కౌన్సిలర్ గారు మరి ప్రసాద్ గారికి మరి వచ్చి వినిపించుకోవడంతో మరి జనసేన పార్టీ తరఫున కంపల్సరీ మనం అందరూ కూడా అధికారుల నుంచి తీసుకెళ్లి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరడానికి మన కమిషనర్ గారి దగ్గరికి వచ్చామండి. కమిషనర్ గారు లేకపోవడంతో ఇంజనీర్ ఎంఈ గారికి మెమరాండం అందజేయడం జరిగింది. ఇది ఈ డ్రైన్ వాటర్ ట్యాప్లో కూడా మున్సిపల్ ట్యాప్లో కూడా కలిసి మున్సిపల్ వాటర్ కూడా తాగలేనటువంటి పరిస్థితి. తాగడం పక్కన పెడితే అంటు కడుక్కోవడం కూడా పనిచేయలేనటువంటి వాటర్ డైరెక్ట్ డ్రైన్ వాటర్ ట్యాప్లో కలిసిపోతుంది. ఇంత ముద్ద నిద్రలో ఉన్నటువంటి ఈ అధికారుల్ని నిద్ర లేపడం కోసం మెమరాండం ఇవ్వడం జరిగింది.